హాఫ్ ఆఫ్ ది పాట్ సాయిల్ అంతా కూడా నింపేసిన తర్వాత మనకి కిచెన్ వేస్ట్ వస్తుంది కదండి, మన కిచెన్లో నుంచి అన్ని వెజిటేబుల్స్ కూడా తీసేసినవి, పీల్స్ తీసేసినవి, పాడైపోయినవి, ఇట్లా ఈ వెజిటేబుల్స్ అంతా కూడాను ఇట్లా ఈ పాట్స్లో వేసుకుంటాను అన్నమాట. ఇలా వేసుకొని వీటిపైన మళ్ళీ సాయిల్ అనేది వేసేసుకుంటాను. ఇలా వేసుకోవటం వల్ల ఏంటంటే చాలా చక్కగా ఈ కిచెన్ వేస్ట్ నుంచి మనకి కంపోస్ట్ అనేది బాగా రెడీ అయిపోతుంది. ఈ కూరగాయలంతా కూడా కుళ్ళిపోయి లోపల లోపలే చక్కగా కంపోస్ట్ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట, ఆర్గానిక్ కంపోస్ట్. సో దీని ద్వారా మొక్కలు కూడా చాలా బలంగా పెరుగుతాయి, మంచి ఫెర్టిలైజర్గా కూడా వర్క్ చేస్తుందండి. వేల దగ్గర నుంచి మొక్కలకి బాగా బలం పట్టేస్తుంది. ఎండుటాకులైనా ఇలా అయినా ఏదైనా ప్రొసీజర్ తీసుకోవచ్చు. నేనేంటంటే ఒక బ్యాగ్ అట్లా ఉన్న అవకాశాన్ని బట్టి ఒక్కొక్కసారి ఎండిపోయిన కిచెన్ వేస్ట్ని కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట, అవైలబుల్ ఉన్న అవకాశాన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటాము. ఇలా బ్యాగ్స్ అన్నీ కూడాను పాటింగ్ మిక్స్ అంతా కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా ఈ 12 పాట్స్ కూడాను ఫుల్ ఆఫ్ సాయిల్ అంతా కూడా రెడీ చేసేసి పెట్టుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకొని వాటరింగ్ చేసుకొని ఒక 2 డేస్ అయితే వదిలేసానండి అలానే, ఎందుకంటే కొంచెం మంచిగా సాయిల్ అంతా కూడా రెడీ అయిపోవాలి కదా పాట్స్లో వేసినప్పుడు. ఇలా మొత్తం కూడా పాట్స్కి రెడీ చేసి పెట్టుకున్నాను సాయిల్. సో ఇక ఇప్పుడు మనం ఆల్రెడీ నార్లు అన్నీ వేసుకొని సిద్ధంగా ఉన్నాయని చెప్పాను కదా రీపాటింగ్కి. నేను ఏమేమి నార్లు వేసుకున్నాను, అవి ఎలా వచ్చాయి అనేది కూడా నేను మీతో వీడియోలో షేర్ చేశానండి. సో మన ఛానల్లో ఒకసారి మీరు చెక్ చేశారంటే ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇక ఇప్పుడు వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి అవన్నీ కూడా క్లియర్గా చూపించను, ఇక డైరెక్ట్గా రీపాటింగ్కే వెళ్ళిపోదాము పదండి. మరి ముందుగా రీపాటింగ్ అనేది నేను మిర్చి మొక్కలతో మొదలు పెడుతున్నానండి. చూస్తున్నారు కదా మనం నారులు వేసాం కదా స్పైసీ చిల్లీస్, అవన్నమాట. వీటిని ఇప్పుడు మనము రీపాటింగ్ చేసుకుందాము. నేను వేసుకున్న మొక్కలన్నీ కూడాను నాకు ఇంట్లో ఉపయోగపడే మేము వాడుకునేవి వేసుకున్నాను అన్నమాట. చూస్తున్నారు కదా టమోటాలు, ఒకటేమో చిల్లీ చెర్రీ టమోటా, ఇంకోటేమో పెద్ద టమోటా, అండ్ అలానే స్పైసీ మిర్చి, ఇంకోటి వచ్చేసి గుత్తి వంకాయలు ఇవి వేసుకున్నాను. అండ్ అలానే మనకు ఆల్రెడీ బీరకాయ, వంకాయ, దొండకాయ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ వదిలేసి ఇప్పుడు వీటినైతే రీపాటింగ్ చేసేవి మాత్రమే చేస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ముందుగా చెప్పాను కదా మిర్చితో మొదలు పెట్టేస్తున్నాను. ఈ సంవత్సరం మొదటి మొక్క మిర్చి మొక్క పెట్టుకుంటున్నాను అన్నమాట రీపాటింగ్కి. మనం ఆల్రెడీ చిన్న చిన్న వాటిల్లో వేసుకున్నాం కాబట్టి వీటిని జాగ్రత్తగా తీసుకొని వేల సహాయంతో ఎక్కడా ఊడిపోకుండా వీటిని మనం పాటింగ్స్లో పెట్టేసుకుందాము. ఇక ఇప్పుడు మనం ఈ మొక్కని సీడ్లింగ్స్ని కుండీలో పెట్టే ముందు నేనేం చేస్తానంటే కొంచెం ఇలా హోల్ చేసుకుంటానండి, కొద్దిగా ఇట్లా హోల్ చేసుకొని కొంచెం వాటర్ ఇస్తాను అన్నమాట. వాటర్ ఇంత కూడా తడితడిగా తయారైపోతూ ఉంటుంది కదా మట్టి అంతా కూడా. సో ఇట్లా తడిగా అయిపోయిన దీంట్లో ఈ సీడ్లింగ్ అనేది పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎక్కడా కూడా ఇట్లా వంగిపోకుండా జాగ్రత్తగా మట్టి అంతా కూడా కవర్ చేసుకుంటూ వేరు బాగా మట్టిలోకి దిగేటట్లుగా పెట్టుకుంటాను అన్నమాట. ఇట్లా మిర్చి మొక్కను నాటేశాను. మిర్చి మొక్కలు అన్నీ కూడా పెట్టేసామండి కొన్ని నేను మా పిల్లలతోటి కలిసి. ఇక ఇప్పుడైతే మళ్ళీ మనము ఎగ్ ప్లాంట్స్ ఉంటాయి కదా రౌండ్ వంకాయలు, అవి కూడా వేసుకున్నాం కదా నార్లు. సో అవి కూడా తీసి మళ్ళీ రీపాటింగ్ చేద్దాము. మిర్చి ఒక 5 పాట్స్లో వేసాను, ఇప్పుడు వంకాయలు వేస్తున్నాను అన్నమాట. ఒక్కొక్కటి జాగ్రత్తగా తీసుకొని అన్నీ పక్కన పెట్టుకొని సేమ్ ఇందాకటి ప్రొసీజర్ లాగానే అన్నీ కూడాను చక్కగా మట్టిలో కొద్దిగా హోల్ తీసుకొని వాటరింగ్ చేసేసుకొని వేరంతా కూడా బాగా కుండీలోకి వెళ్ళేటట్లుగా నీట్గా ఎగ్ ప్లాంట్స్ని కూడా నేను పాటింగ్ చేసేసాను రీపాటింగ్. ఇలానే టమోటాలు, మనం చెర్రీ టమోటా ఉంది నార్మల్ టమోటా, ఇవి రెండు కూడా వేసుకున్నాం కదా. సో ఆ రెండింటిని కూడా తీసుకొని వాడుకున్నాం అన్నమాట. కాకపోతే ఏంటంటే పాటింగ్స్ ఓన్లీ 10 తెచ్చుకున్నాం కాబట్టి కుండీలు అనేవి అవి సరిపోక ఆర్ నార్మల్గా మనకున్న గ్రో బ్యాగ్స్లో టమోటా పెట్టుకున్నాను నేను, చెర్రీ టమోటా కొన్నిట్లో అండ్ అలానే పెద్ద టమోటా రౌండ్ టమోటా కొన్నిట్లో. ఇట్లా కూడా అన్నీ కూడాను నేను మొత్తం కూడా రీపాటింగ్ చేసేసాను. ఇదేనండి ఇవాళ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న సింపుల్ వీడియో. కొత్తగా బిగినర్స్గా స్టార్ట్ చేసుకునే అనే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో అండ్ ఈ వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయింది అండ్ అలానే నచ్చిందని అనుకుంటున్నాను. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరెన్నో గార్డెనింగ్ సంబంధించిన మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఇస్మాత్ గార్డెనర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం బెల్ యాక్టివేట్ చేసుకోండి.
మరో మంచి యూస్ఫుల్ వీడియోతో అండ్ అలానే ఇప్పుడు రిపోర్టింగ్ చేసిన ఈ మొక్కల అప్డేట్ తోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బాయ్, కీప్ లవింగ్ అండ్ కీప్ వాచింగ్ స్మార్ట్ గార్డెనర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.